నకిలీ విత్తనాల విషయంలో అప్రమత్తంగా ఉన్నామన్నారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. నకిలీ విత్తనాల వల్ల అమాయక రైతులు మోసపోతున్నారని తెలిపారు. నకిలీ సీడ్స్ పై రైతులకు అవగాహన కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామంటున్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. తెలంగాణలో రోజు రోజుకి నకిలీ విత్తనాల సమస్య తీవ్రంగా ఉంది. ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుంది, దీనికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ఏ రకం ఉంటుంది, ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. సార్, చూస్తున్నాం రోజు రోజుకి కోట్ల విలువైన నకిలీ విత్తనాలు పట్టుబడుతున్నాయి, దీని అరికట్టే విషయంలో ప్రభుత్వం ఎలాంటి చొరవ తీసుకుంటుంది? ఈ నకిలీ విత్తనాల యొక్క మూలము ముడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి ఉండింది. దాన్ని ఏటేటా దాన్ని తగ్గించుకుంటూ క్రమేణా తగ్గించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు సంపూర్ణంగా కట్టడిలో ఉంది. ఒకటి అర అక్కడక్కడ ఎక్కడైతే ఉన్నాయో వాటిని అన్వేషించి శోధించి పట్టుకోవడం కోసం వ్యవసాయ శాఖ పోలీస్ శాఖ కలిపి ఉమ్మడిగా ఒక సమన్వయంతో టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసుకొని దాడులు నిర్వహించి కేసులు పెట్టి మొత్తం కట్టడిలోకి తీసుకొచ్చినాము. బై అండ్ లార్జ్ ఏంటంటేనంటే ఎక్కువ శాతం అసలే ఉంటుంది, నకిలీ ఉండదు. కొద్ది శాతం నకిలీ ఉంటుంది, ఆ కొద్ది శాతం నకిలీ అనేటువంటిది ఎక్కువగా ప్రచారంలోకి వస్తుంది. అంటే ప్రతి సీజన్లో ఈ నకిలీ విత్తనాలను వస్తున్నాయి మనం అరికడుతున్నాం అని చెప్తున్నాం, కానీ ప్రతిసారి మార్కెట్లో అవైతే ఉంటున్నాయి. ఇప్పుడు మీకు వివిధ రంగాలలో సమాజంలో ఈ కల్తీ అనేటువంటిది స్థిరపడిపోతూ ఉంది, దాన్ని తొలగించడం కోసమే ప్రభుత్వం కట్టడి చేస్తూ ఉంది. బ్రాండెడ్ అయితేనంటే కొంత ధర ఉంటుంది కాబట్టి ఆ పేర్ల మీద స్పూరియస్వి తీసుకొని వచ్చి అమ్ముకొని బిజినెస్ చేసుకుందాం అనేటువంటి కొంతమంది స్వార్థపరుల యొక్క చర్యలు అవి. చట్టాలు అయితే ఉన్నాయి, కానీ వాటిని ఇంకేమైనా మార్పులు చేయాల్సిన అవసరం ఉందా ఈ చట్టాలకు సంబంధించి? వాస్తవంగా విత్తన చట్టం అనేటువంటిది 1966లో కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి చట్టం. ఈ చట్టం కేంద్రాందే, కేంద్ర చట్ట పరిధిలోనే ఉంటుంది. రాష్ట్రాల చట్టాలు లేవు, దీని మీద నియంత్రణ కూడా కేంద్రాందే ఉంటుంది. కానీ 1966 విత్తన చట్టం అయితే ఉందో అది చాలా లోపభూయిష్టంగా ఉంది. రైతులకు అప్రమత్తం చేసే విషయంలో కానీ వాటికి సంబంధించి మీ శాఖ తరపున వ్యవసాయ శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటాం? రెండు మూడు ప్రధానమైనటువంటి విషయాలు రైతాంగానికి ఎక్కడికక్కడ మనం విషయాలు చెప్తున్నాం. మీరు సీల్ ఉండేది దానికి ఏ కంపెనీ తయారు చేసిందో, ఆ కంపెనీ తయారు చేసినటువంటి దానికి జెనెటిక్ ప్యూరిటీకి సంబంధించినటువంటి ఒక నంబర్ ఉంటుంది, ఆ ముద్ర ఉంటుంది. ఇవన్నీ వెరిఫై చేసుకోండి. మీరు కొనేటప్పుడు ఈ పక్క ఆ పక్క కవర్కు సంబంధించినటువంటి ఫోటోలు కూడా మీరు లోకల్ వ్యవసాయ అధికారికి పెడితే వాళ్ళు చూసుకుంటారు. మీకు ఎక్కడ డౌట్ వచ్చినా కూడా లూజ్ విత్తనాలు తీసుకోకండి, ఎవరో అమ్మినవి తీసుకోకండి, ఒక పకడ్బందీ తీసుకొని చెప్తున్నాం రైతులు. నకిలీ విత్తనాలకు సంబంధించినంత వరకు ప్రభుత్వం సీరియస్గా ఉంది, ఖచ్చితంగా వాడిని అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని నిరంజన్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ వినోద్తో నరసింహారావు, సాక్షి టీవీ, హైదరాబాద్.